ఐటెకీస్ నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను డీప్ లెర్నింగ్ గురించి చెప్పబోతున్నాను. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుంది, డీప్ లెర్నింగ్ ఎక్కడ యూజ్ చేయాలి, దాని గురించి చెప్పబోతున్నాను. ఓకే, డీప్ లెర్నింగ్ వచ్చేసి మిషన్ లెర్నింగ్ యొక్క సబ్జెక్ట్, మిషన్ లెర్నింగ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సబ్జెక్ట్. ఓకే, డీప్ లెర్నింగ్ వచ్చేసి ఎలా వర్క్ అవుతుంది, డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్ బేస్డ్ మీద వర్క్ అవుతుంది. న్యూరల్ నెట్వర్క్ వచ్చేసి డేటా నుంచి ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా గ్యాదర్ చేస్తుంది. ఓకే, డీప్ లెర్నింగ్ వచ్చేసి తనను తాను పెద్ద డేటా సెట్ ద్వారా ట్రైన్ చేసుకుంటుంది. ప్రతి ఒక్కసారి ఆ డేటా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ట్రైన్ చేసుకుంటుంది. ఓకే, డీప్ లెర్నింగ్ వచ్చేసి మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో దాని బేస్ మీద, దాని లాజిక్ మీద ఇది వర్క్ అవుతుంది. కాబట్టి డీప్ లెర్నింగ్ మనుషుల బ్రెయిన్ లాగా ఈజీగా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను డీప్ లెర్నింగ్ ఎక్కడ యూజ్ చేస్తామనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ది వచ్చేసి ఇమేజ్ క్యాప్షనింగ్. ఇమేజ్ క్యాప్షనింగ్ అంటే ఒక ఇమేజ్ని మనం ఇన్పుట్గా ఇస్తే ఆ ఇమేజ్ని టెక్స్ట్ మోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఆ ఇమేజ్ ఏంది అనేది మనకు టెక్స్ట్ మోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిస్ రికగ్నైజేషన్. వాయిస్ రికగ్నైజేషన్ అంటే మన వాయిస్ మాట్లాడినప్పుడు దాన్ని రికగ్నైజ్ చేసి మనం ఎవరు, మన ఇన్ఫర్మేషన్ని అది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మనం డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. ఇంకోటి ఫేషియల్ రికగ్నైజేషన్. ఫేషియల్ రికగ్నైజేషన్ ఇప్పుడు చాలా ఫోన్లలో ఇది ఒక ఫీచర్, ఇది డీప్ లెర్నింగ్ ద్వారా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఇమేజింగ్. మెడికల్ ఇమేజింగ్ వచ్చేసి మెడికల్ రిపోర్ట్స్ వస్తాయి కదా, ఇమేజ్ రిపోర్ట్స్, దాని నుంచి ఏ డిసీజ్ అనేది కనుగొనడానికి డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అంటే మనం ఏదైనా లాంగ్వేజ్ ఇస్తే దాన్ని వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇక్కడ కూడా మనం డీప్ లెర్నింగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే ఆటోమేటిక్గా మనం నడపకుండా బండిని ఆటోమేటిక్గా డీప్ లెర్నింగ్ ద్వారా మనం కంట్రోల్ చేయవచ్చు బండిని. ఓకే, అదే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఓకే, సో మీకు డీప్ లెర్నింగ్ అంటే ఏంది, డీప్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుంది, డీప్ లెర్నింగ్ ఎక్కడ ఇచ్చేస్తాం అర్థమైందని అనుకుంటాను. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. సీ యూ సూన్.